14 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు పరిపాలన చేసి నేను ఇది చేశా అందుకే నాకు ఓటేయండి అని చెప్పి అడగాల్సిన పొజిషన్లో ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి రాజకీయాలన్నీ కూడా వాళ్ళయి పొత్తులు జిత్తులు నక్క జిత్తులతో సాగుతా ఉంది. ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నాడు. వెన్నుపోటు పొడిచేది ఆయనే, మళ్ళీ ఎన్నికలప్పుడు ఎన్టీ రామారావును గుర్తు తెచ్చుకునేది ఆయనే. ఈ మధ్యకాలంలో ఆయన అంటా ఉన్నాడు, తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అని చెప్పి అంటా ఉన్నాడు, పిలుస్తా ఉంది. ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు, దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలి రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు, వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని 4 ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. అసలు బాబుకి దత్తపుత్రుడికి వదినమ్మకు చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్కి వారికి సంబంధమే లేదు, ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు. ఏ ఒక్కరూ మన రాష్ట్రంలో ఉండరు, వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. ఏ ఒక్కరూ ఇక్కడ ఉండరు, వారందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. వారికి ఏనాడైనా ఎప్పుడైనా కూడా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారు అని అంటే ఆ ప్రజలతో వారికి పనిపడినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రమైనా గుర్తుకొస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైనా వాళ్లకు గుర్తుకొస్తారు. కాబట్టే ఆయన సైకిల్ను కాబట్టే ఈ పెద్ద మనిషి సైకిల్ తొక్కటానికి ఇద్దరిని, దాన్ని తోయటానికి మరో ఇద్దరిని పొత్తులో తెచ్చుకొని రా కదలి రా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పొత్తే లేకపోతే కనీసం 175కు 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేయించుకునేందుకు కనీసం అభ్యర్థులు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేరు. ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగన్ అన్నే టార్గెట్గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి. ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగన్ అన్ననే టార్గెట్గా, పేదవాడి భవిష్యత్తునే టార్గెట్గా, పేదవాడి సంక్షేమాన్నే టార్గెట్గా వీరంతా కూడా వాళ్ళ ఆయుధాలన్నీ కూడా రెడీ చేసుకుంటా ఉన్నాయి. వీరితో యుద్ధానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. ఈ యుద్ధం 15 ఏళ్ళుగా నాకు అలవాటే, మీకు అలవాటే నాతో నడిచారు. కాబట్టి ఇది ప్రజలకిచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి 100 బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం, ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం, ఈ ఒక్కడి మీద, ఈ ఒక్కడి మీద దేశంలో కల్లా బలమైన 10 వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా. వంద బాణాల్ని, కౌరవ సైన్యాన్ని ప్రజాక్షేత్రంలో మరోసారి ఎదుర్కొనేందుకు, మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరంతా కూడా సిద్ధమేరాలని అడుగుతా ఉన్నాను. పార్టీని, మీ అన్నని అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం చెబుతా ఉన్నా. వీరితో పాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచుల వరకు, ఎంపీటీసీల దగ్గర నుంచి ఎంపీపీల వరకు, జెడ్పీటీసీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు, మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ల వరకు, కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ల వరకు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇది మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.